పర్వతారోహణలో పామూరు విద్యార్థి చల్లగుండ్ల హర్షవర్ధన్ పర్వత శిఖరంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు. ఇక వివరాల్లోకి వెళ్తే 15 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ చేయడం ప్రారంభించి నడక నేర్చుకున్న తరువాత హిమాచల్ ప్రదేశ్లోని మునాలి పర్వత శ్రేణుల్లో ట్రెక్కింగ్ అధిరోహించి చిన్న వయసులోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకుని పర్వత శిఖరంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పర్వత శ్రేణుల్లోని డిఈఓ టిబ్బా 6001 మీటర్ల ఎత్తైన గువ్వా శిఖరాన్ని అధిరోహించి చరిత్ర తిరగరాశాడు. చల్లగుండ్ల హర్షవర్ధన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరెన్నో పర్వతాలను అధిరోహించి రికార్డులను సాధించడమే తన లక్ష్యమని అన్నాడు. ఒంగోలులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ పర్వతారోహణ సాహసయాత్రకు 8 మంది బృందంతో వెళ్లారని తెలిపారు. తల్లిదండ్రులు అందిస్తున్న సహకారంతో విద్యాభ్యాసం చేస్తూనే పర్వత శిఖరంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించానని తెలిపారు. రానున్న రోజుల్లో మరెన్నో పర్వత శిఖరాలు అధిరోహిస్తానని తెలిపారు. అదేవిధంగా హర్షవర్ధన్ను తల్లిదండ్రులు మాట్లాడుతూ 6 రోజులు 6001 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించి పామూరు పట్టణానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చారని అన్నారు. సంకల్ప బలం ఆత్మవిశ్వాసంతో ఎవరెస్ట్ లక్ష్య సాధనలో అతనికి రెస్ట్ లేదని అన్నారు. సరిగ్గా 5 అడుగులు కూడా లేని అతను ప్రపంచంలోనే ఎత్తైన హిమాచల్ ప్రదేశ్లోని మనాలి పర్వత శ్రేణుల్లోని 600 మీటర్ల పర్వతం తలవంచిందని గర్వంగా చెప్పారు. నా పేరు హర్ష. నేను మా అమ్మ నాన్న సహకారంతో దియో దిబ్బా అనే మౌంటైన్ని క్లైమ్ చేశాను. మేము ఇక్కడ నుంచి మార్చి 19 బయలుదేరాము. మార్చి 19 నైట్ బయలుదేరాము. మార్చి 28 అంతా జర్నీ జరిగింది. 21 అక్కడికి ఢిల్లీ రీచ్ అయ్యాము. 21 అక్కడ ఢిల్లీ నుంచి కార్ బుక్ చేసుకొని 21 ఈవినింగ్కి మేము మనాలి రీచ్ అయ్యాము. అక్కడ 22 అక్కడ రెస్ట్ తీసుకొని 23 మార్నింగ్ బయలుదేరాము మౌంటైన్ క్లైమ్ చేయడానికి. స్టార్ట్ చేసేటప్పుడు కొద్ది భయం వేసింది, కాకపోతే ధైర్యంగా ముందు సాగుతూ ఎక్కాము. బేస్ క్యాంప్ వరకు రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. ఇంకా అక్కడ రెస్ట్ తీసుకొని 23 మార్నింగ్ మళ్ళీ క్లైమ్ చేయడం స్టార్ట్ చేసాము. హాఫ్ పీక్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా క్యాంప్ వేసుకొని అక్కడ ఉన్నాము. 24 అంతా అయిపోయేసరికి నైట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. ఫుల్ పీక్ రీచ్ అయ్యాము. అక్కడ కొద్దిసేపు గడిపి బాగా చల్లగా ఉంది, అక్కడ తట్టుకునేదానికి కొద్ది కష్టపడ్డాము. మళ్ళీ కిందకి రీచ్ అయ్యి హాఫ్ ద పీక్ రీచ్ అయ్యాము. అక్కడ మళ్ళీ క్యాంప్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా కింద దిగడం స్టార్ట్ చేసాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో ఇంక కిందకి వచ్చేసాం. మొత్తం 6001 మీటర్స్, అంటే 6 కిలోమీటర్స్ మొత్తం ఫుల్ పీక్ రీచ్ అయ్యాము. మాకు 6 డేస్ పట్టింది. నార్మల్గా 10 డేస్ అని అనుకున్నాము, కాబట్టి 6 డేస్లోనే రీచ్ అయిపోయాము. మొత్తం మా టీం మొత్తం 9 మెంబర్స్, ఒక కోచ్, 5 గైడ్స్. ఈ సంవత్సరం స్నోఫాల్ బాగా ఎక్కువగా ఉంది, దానివల్ల కొద్దిగా కష్టపడ్డాము, కాకపోతే అక్కడ బాగానే ఎంజాయ్ చేసాము. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మా బాబాయ్ వెళ్తానన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే వెళ్ళమని చెప్పగానే వెళ్ళమని ఫోర్స్ చేశాను. తను ఆగుతానన్నా కానీ వద్దునాన్న, ఇట్లాంటి అవకాశాలు వస్తాయో లేదో వెళ్ళమని పంపించాము. మనం ఒంటరిగా వెళ్ళలేము కదా, వెళ్ళమని చెప్పాము. వెళ్ళి వచ్చినందుకు చాలా హ్యాపీ. మళ్ళీ ఇలాంటి ఇంకా అవకాశాలు వస్తే ఇంకా ఎక్కడానికి ప్రయత్నించమని ప్రోత్సహిస్తాను. మా బాబు హర్షవర్ధన్ని దియో దిబ్బా ట్రెక్కింగ్ పంపించడానికి మాకు కూడా మొట్టమొదటిలో మేము కొంచెం భయపడ్డాము. కోచ్ ఏం ఇబ్బంది లేదండి, మేము కూడా అవలేలుగా ఎక్కగలుగుతాడని చెప్పి మాకు ధైర్యం చెప్పాడు. అదే టైంలో అక్కడ ఢిల్లీలో కరోనా విపరీతంగా ఉంది. అటువంటి అవరోధాలను కూడా అధిగమించి దియో దిబ్బా టిక్కా ఈజీగా ఎక్కగలిగారు. ఈ విజయానికి కారకులైన ఆ స్కూల్ యాజమాన్యానికి అందరికీ నా ధన్యవాదం. పిల్లలకు చదువుతో పాటు ఇటువంటి ఆటలు, ట్రెక్కింగ్, సాహస క్రీడలు ఇవి కూడా ఉండి తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించడం కూడా చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఒక అనుభవం వస్తుంది, భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏమైనా మనం చేయగలుగుతాము, ఒకరితో ఆధారపడకుండా అనేటువంటి ధైర్యం కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఉద్దేశంతో మేము మా బాబుని అంత దూరం ఫస్ట్ టైం పంపించాము. హ్యాపీగా వాడు అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్కి వెళ్ళి అక్కడ మన జాతీయ జెండాని మేము పెట్టడం జరిగింది.
అదే విధంగా వాణి కోరిక కూడా ఎప్పుడైనా భవిష్యత్తులో ఎవరెస్ట్ శిఖరాంగం ఎక్కేసి అక్కడ కూడా మన జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని కోరిక ఉంది. వానికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. మా తమ్ముడు హర్ష డియోడిబ్బా మౌంటైన్ ఎక్కాడు. మాకు ఆ విషయం చెప్పగానే మాకు చాలా ఆనందం వేసింది. లైక్ మాకు కూడా అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేయాలని చాలా అనిపించింది. ఆ వీడియోస్ అవన్నీ చూస్తే అక్కడ ఫుల్ స్నోఫాల్ అంతా చాలా బాగుంది. అక్కడ వ్యూ కానీ అంతా చాలా బాగుంది. చాలా అడ్వెంచరింగ్గా ఉంది. వి థ్యాంక్ అవర్ పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ అస్. హర్షవర్ధన్ మా తమ్ముడు, తను ఫస్ట్ ఎక్కాలనుకుని ఇట్లా మాకు చెప్పగానే మేము చాలా సంతోషపడ్డాము. ఇదంతా కాదు కానీ మా పేరెంట్స్ యొక్క సహకారం వల్లే వాడు ఎక్కగలిగాడు. మా పేరెంట్స్ ఎప్పుడు మమ్మల్ని వెయిట్లో నిరుత్సాహపరచడం, మేము ఏం చేయాలనుకున్నా మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. పేరెంట్స్ ప్రోత్సాహం వల్లే వాడు ఇలా ఎక్కి సాధించారు.